టీఆర్ఎస్ మహిళా నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్లాట్ఫామ్ వెతుకు, కానీ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద మహిళలకున్న గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక మీదట మీరు కనుక ఈ తెలంగాణ ప్రాంతం గురించి, ఈ తెలంగాణ ప్రజల్ని కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అగౌరవంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అహర్నిశలు కష్టపడ్డది ఈ పార్టీ. ఈ పార్టీలో ఉన్న ప్రజాపతులు ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళు, జైళ్ళ పైన పాలైన వాళ్ళు. మీ అన్నలాగా దొంగ కేసులలో జైళ్ళల్లో ఉన్న వ్యక్తులు కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఉద్యమం కోసం జైల్లో ఉన్నవాళ్ళు, ఉద్యమం కోసం లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రజలు ఏకమై ఒక్క తాటి మీద నడిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అడుగడుగున అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణ ప్రజల్ని ఏకం చేస్తూ ఈరోజు దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తూ ఉంది. ఇలాంటి ప్రస్థానంలో నీ బుడిబడి అడుగులు, ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రస్థానంలో నీ విషపు అడుగుల వల్ల ఈ తెలంగాణ భ్రష్టు పట్టిపోతే ఊరుకునేది లేదు, సహించేది లేదు. కడివేడు పాలల్లో ఒక్క విషపు చుక్క చాలు కడివేడు పాలు పనికి రావడానికి, పనికి రావు అని చెప్పడానికి. అట్లాగే ఇక నుంచి నీ పాదయాత్రలు, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి నువ్వు ఇక్కడ పాదయాత్ర చేసినా నీ రక్తం అక్కడిదైనా, నీ మాటలు అక్కడివైనా, నీ ప్రవర్తన అక్కడిదైనా, ఇది ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి ఇప్పటి వరకు ఓర్చుకున్నాం. ఇక్కడ ఇప్పటి వరకు నీ చర్యల పట్ల మేము ఓపిక్గా ఉన్నాం, సహించినాం. ఇక నుంచి మాత్రం సహించరు. ఒక మాట చివరిగా గుర్తు చేస్తూ ఉన్నా, నా పాదయాత్రను అడ్డుకున్నారు, నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినారు. ఒకసారి గమనించుకోండి శర్మిల గారు, మీ మీద దాడి చేసింది మహిళలే, మీ మీద దాడి చేసింది మహిళలే, మిమ్మల్ని అడ్డుకున్నది కూడా మహిళలే. ఎందుకంటే నీ తీరు బాగలేదు. ఆడవాళ్ళ గౌరవానికి అభ్యంతరకరమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. ఒక ఎమ్మెల్యేని మట్టుకొని చెప్పులు తీసుకొని కొడతా అని చెప్పొచ్చును, మంచి పద్ధతేనా అది? నిన్నెవరైనా ఏమన్నా అంటే నువ్వు కౌంటర్గా మాట్లాడినా బాగుంటుంది, నీ పని నువ్వు చేసుకుంటున్నావు. మీ పాదయాత్రలకు ఎవరు కూడా అడ్డు చెప్పలేదు, ఎక్కడ కూడా అభ్యంతరాలు చెప్పలేదు. మీకై మీరు వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టి ఎమ్మెల్యేని విమర్శించండి. ఎట్లా విమర్శించాలి? ఈ పని జరగట్లేదు, ఈ పని చేయాలి, మాటిచ్చినారు చేయలేదు చెయ్యాలి, వాటి గురించి మీరు మాట్లాడవచ్చు, తప్పేం లేదు. కానీ ఎమ్మెల్యేని పర్సనల్గా టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ, వ్యక్తిగతంగా విమర్శిస్తూ మీరు చేస్తున్న ఈ పాదయాత్ర ప్రస్థానం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో విషపు బీజాలు నాటడానికి అని మాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగింది ఒకటి, ఇక ముందు జరిగేది ఒకటి. ఎట్టి పరిస్థితులలో ఈ ఆఫ్ఘనిస్తాన్ అని మీరే అన్నారు కదా, ఇది ఆఫ్ఘనిస్తాన్ అన్నారు కదా, ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవు. పాకిస్తాన్ అనే ఈ హైదరాబాద్లో నీ ఆటలు సాగవు. అదేంది కేసీఆర్ గారు ఏమో అన్నారు, తాలిబాన్, తాలిబాన్ ఉగ్ర రూపం చూస్తే దాలిస్తే ఉంటారా మీరు, ఇడా ఉంటారా? ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో వెనకటికి 60-70 ఏళ్ళ నాడు వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్న వాళ్ళు కూడా కేసీఆర్ గారు పాలన మెచ్చుకుంటూ ఉన్నారు, కేసీఆర్ గారి మీద ఒక విశ్వాసంతో ఉన్నారు. మేము ఈ రాష్ట్రంలో చాలా సెక్యూర్డ్గా బతుకుతున్నాము, మేము రాష్ట్రం రాకముందు ఆందోళన పడ్డాము, రాష్ట్రం రా